99% నీ మాట ఏంట? ఒక్కడేనా? చెడగొడడానికి చెక్క పెట్టి చెక్క పెట్టుకుంటే అలాగా నీ జాతకానికి చెడగొడడానికి చెక్క సంతానకర్త దేవుడు రాష్ట్ర దాత నీకు ఆరుగురు ఉన్నారు. సృష్టి సృష్టికర్త ఆరుగురు ఇద్దరితో ముగ్గురితో మధ్యలో కటింగ్ చేస్తే దానికి ఆంధ్ర చెప్పలేదు. మూడు కుందులు మూడు పెట్టలు ఉంటాయి. నాకు 21 మంది అని చెప్పాడు ఒక ఆయన. 21 మంది తర్వాత ఆడపిల్లలు అందరు నీకు అని చెప్పాడు. ఆ మాట అంటే అదే ఆయనే చెప్పాడు. ఆ 20 ఇచ్చాడు జీవకర్తను బట్టి పని చేస్తాడు. నీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడే పెట్టుకో. నా దగ్గరనే కాదు, నీ జ్యువెలరీ షాప్ లో కూడా తెచ్చుకోవాలి. నేనే ఇస్తానని బంగారు కొట్ట కూడా దొరుకుతాను. అంటే నేను చెప్పిన దానికి సబ్జెక్ట్ ఏంటంటే జీవనాలు ఉంటే నేను కోసుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన దానికి జీవనాలు ఉండవు. అది మాట ఒకటి పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటిదంటే స్లాబ్కు మామూలుగా రేగులు ఇల్లుకి ఎంత తేడానో అంత తేడా. అంటే నీకు కూడా అంతా ఉన్నట్టు ఉండాలి. దాంట్లో జీవనం ఉన్నా జీవనమే, బిల్డింగ్ లో ఉన్నా జీవనం. మనిషి ఉంటే ఇల్లు కట్టి మనిషి ఉంటే జీవనం, ఇల్లు కట్టి తాళ తీసుకుంటే జీవనం ఉంటుంది. ఇది నువ్వు స్థానం నువ్వు బంగారు కొట్ల కొనాలంటే 11 వందలు అవుతుంది. బంగారు కొట్ల అయితే 11 వందలు అవుతుంది. నా దగ్గర అంటే తక్కువ తక్కువ ఎలాగంటే మీరు పరిచయాలు పెంచుకుంటాం. ఈ తరపున ఇప్పుడు విజయం జరిగింది అనుకో, నీ తరపున 100 మంది పరిచయం ఇచ్చేస్తాం. పలానా శాస్త్రి గారు చెప్పారని బాగుందని తరపు ఈ రూపాయి నుంచి 10 రూపాయలు రాబడి చూసుకోవాలి. కానీ 1 రూపాయి తీసుకుని దేవుడు పెట్టుకున్నట్టు మీకు చేయం. ఇప్పుడు ఇలా కుట్టున్నారు. ఇప్పుడు మీకోసం 10 మంది వచ్చారు. ఎందుకోసం రాండి అయితే వెళ్ళిపోతారు. రైట్ అయిన వారికి 10 మంది కూడా ఆలోచిస్తున్నారు. మీ చేతిలో ఉండదు. మా దగ్గర అయితే 600 రూపాయలు ఉంటుంది. పూర్తి పేరు ఏంటి? ఎవరికి ఇప్పుడు చెప్పించుకోలేదు? నా కోరిక నా దేవుడు నెట్వర్క్ చేయడలేదా? మధ్యలో దేవుడు ఎందుకు మామూలు లాక్ వచ్చేది? దేవుడు చెప్పిందా నాకు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు ఆయన? ఈయన చెప్పాడు. ఏం చెప్పాడు? తిరుగుతా తిరుగుతానే పోతా అన్నాడు. దేవుడిని అడిగేది కూడా అదే, తిరుగుతా తిరుగుతా పోతావా? మరి ఇప్పుడు ఈ ఉంగరాలు ఎందుకు దీనికి? పోయేదానికి ఉంగరాలు ఎందుకంట? నువ్వు ఏదో ఒకటే చెయ్యి, చేస్తే ఇచ్చేలేదు. లేదు ఇప్పుడు దీని వల్ల 10 మంది ఇప్పుడు అదే కనుక భోగభాగ్యాలు ఉంటే ఆయనకి ఇప్పటికి డెవలప్ అయ్యేవాడు కదా. ఏ కారులోనే పెంచుకోవాలని తిరిగేవాడు ఆయన. ఇప్పుడు మామూలు సాధ సీతగా తిరుగుతున్నాడు. ఏమంటే సైకిల్ అని ఉందా మీకు? కోట్లు సంపాదించేవాడు నాకు అన్ని విద్యలు ఉన్నాయి. నా దగ్గర అంతా ఆస్తి ఉన్నాయి. పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, స్థలం ఉన్నది. మాది వరంగల్ డిస్ట్రిక్ట్ మేడారం. అర్థమైందా? విజ్ఞానం అర్థమైందా? జీవితంలో కోట్లు సంపాదించేవాడు కూడా ఇంకా సంపాదించాలన్నా ఆలోచిస్తాడు, కానీ సంపాదించే దాంట్లో 10 మందికి పంచిపెట్టాలన్న విషయం ఎవడో ఆలోచించాడు? అర్థమైందా? చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని చెప్పండి. విద్యార్థిని కాదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పకపోతే విద్యార్థిని కాదు. ఒకళ్ళ వల్ల ఇప్పుడు ఇందాక చెల్లెమ్మ చూసి ఒక పాయింట్ అయింది. ఒకళ్ళు చెప్పారంటే అర్థం కాకుండా చెప్పారని. అన్ని శాస్త్రాలు ఒక తీరు ఉన్నావమ్మా. ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఉంటాడు. శాస్త్రంలో విజ్ఞానం ఇప్పుడు మీరు ఏ శాస్త్ర ప్రకారం చెప్తున్నారు చెప్పండి. నేను శాస్త్ర ప్రకారంగా నువ్వు ఎలాగైనా అస్త్ర సామాగ్రికం చెప్తా, గణిత శాస్త్రం చెప్తా, అదేమైనా వాస్తు శాస్త్ర గణితాలు చెప్తా, సర్వశాస్త్రాలు చెప్తా. నీకు ఏది కావాలంటే అది వర్తించే బాధ్యత. ఈ శాస్త్రంలో ఏమైనా ప్రయోజనం ఉందంటారా? మానవ సృష్టి ఆత్మ ప్రేమ. దేవుడు సృష్టికర్త ఒకటే. ఎవరు దేవుడు చెప్పేదేనండి? చెప్పండి. ముందు డైరెక్ట్ గా చెప్పేసేయండి. మధ్యలో షార్ట్ కట్స్ ఎందుకు? మీకు తెలిసిన దేవుడు ఎవరో చెప్పండి. లేదా నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా సృష్టికర్త ఒకటే. ఎవరు వేరు? నీ మత శక్తిలో నీ బైబిల్లో ఉండేది ఏంటిదంటే ప్రభే ఆత్మ సృష్టి అని నువ్వు నడుచుకుంటావు. పర్లేదు, బైబిల్ అని కనిపెట్టారు. శాస్త్ర ప్రకారంగా నడిచే గ్రంథ శాస్త్రాన్ని బట్టి బైబిల్ అని మీరు బాగా చెప్పారు. కానీ నేను పుట్టు హిందువే. ఏ హిందువులో పుట్టి పెరిగింది అందులోనే. 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశా. పని పాటలాగా నేను బైబుల్ నమ్ముకోవాలా? నువ్వు ఎన్ని
మీరు దేవుడు ఎవరో చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. మానవ లైఫే దేవుడు, ఇంకే దేవుడు ఉండండి, ఏ దేవుడు కనపడతాను నీకు. మీరు దేవుడు పేరు చెప్పలేకపోతున్నారా? ఇప్పుడు నీ అంతరాత్మ నువ్వు ప్రభు అంటావు, నా అంతరాత్మ నేను ప్రభు అంటాను. రుజువులు చెప్పగలనండి, మీరు చెప్తారా రుజువులు? మీరు ఏ గ్రంథాలు చదివారు? అష్టాదశ పురాణాలు చదివారు ఎప్పుడన్నా? మీరు జ్యోతిష్యం చెప్ప మాకండి. మీరు జ్యోతిష్యం అనేది ఫ్రాడ్ అని చాలా మంది పండితులు అంటున్నారు. జ్యోతిష్యం వద్దని TV9లో కానీ వేరే వేరే న్యూస్ ఛానల్స్లో కానీ బాగా చెప్తున్నారు. జ్యోతిష్యం నమ్మొద్దని హిందూ పండితులే చెప్తున్నారు. మీరే విధంగా ఉంగరాల గురించి మాట్లాడుతున్నారు? శాస్త్రం లేదంటే వాస్తు అన్నది లేదు, వాస్తు లేదు. మీకు భూమికి నాలుగు దిక్కులు, భూమి తిరుగుతూ ఉంటుంది, మరి ఏ దిక్కు చెప్తున్నారు మీరు? పనవట, ఉత్తర, దక్షిణ, అవన్నీ అబద్ధాలని మీ పండితులు చెప్తున్నారు. మీరు చెప్తే ఎలాగా? పండితులు అంటే మీరే గొప్ప. నీ అంతరాత్మను నువ్వు పాటించేటప్పుడు నువ్వు పాటించు, నా అంతరాత్మను. ఓ, మీరు తెలుసుకున్నది కరెక్టో కాదు తెలుసుకోవాలి కదా. చెప్పండి చెప్పండి. ఏమండి, ఇక్కడ ప్రభు సమస్య కాదండి, దేవుడి సమస్య కాదు. రాళ్ళు రప్పలు అని చెప్పి ఎందుకని జనాలు మోసం చేస్తున్నారు అది చెప్పండి. మీకు తెలుసు రాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమి కలిసి రాదని మీకు తెలుసు. జ్యువెలరీ షాపులు ఉండే కొన్ని కోట్లు పెట్టి అమ్ముతున్నాడు. పని లేక వాడికి కావాల్సిన డబ్బు. ఇప్పుడు మీరు చెప్పండి డైరెక్ట్ గా, మీరు కూడా డబ్బు కోసం అమ్ముతున్నారు చెప్పండి. మీరు డబ్బు కోసం అమ్ముతున్నారు అంటే ఇబ్బంది ఏమి లేదు. చెప్పండి. కోళ్ళు, నక్కలు, కుక్కలు వస్తారు, అది జీవనం ఎందుకు వస్తున్నారు? తింటానికి కోసుకుంటున్నారు. తినొద్దు, ఎవరొద్ద తినొద్దని మీరు ఎవరు చెప్తున్నారు? తినొద్దని మీరు ఎందుకు చెప్తున్నారు? మీరేమో సృష్టించారు కోడిని మేకల్ని. బంగారు కొట్లు అమ్ముతున్నాడు వాడు, డబ్బుకే అమ్ముకుంటాడండి. మీరు ఆ ముక్క డైరెక్ట్ చెప్పాలి కదా, డబ్బులు కానీ ప్రతివాడు డబ్బులుగా. అది అది కావాలి. మీరు డబ్బులు అమ్ముతున్న సంగతి వీళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏదో రాళ్ళు రప్పలు పెడితే కలిసి వచ్చింది అనుకుంటున్నారు కదా. మీరు డబ్బులు కమ్ముతున్నారు డైరెక్ట్ గా చెప్పాలి, అంతేగాని అది పెట్టుకుంటే కలిసి వచ్చింది, ఇది పెట్టుకుంటే కలిసి వద్దని చెప్పకూడదు ప్రజలకి. అర్థమైందా? మీ వృత్తి అనేది జనాలను మోసం చేయకూడదు అంటున్నా. మీ వృత్తి మీరు డబ్బుల కోసం అమ్మండి కాదనట్లా, కలిసి వచ్చింది అది ఇది అని చెప్ప మాకండి. ఏం తెలుసు మరి మీకు? జనాలను మోసం చేయడం తెలుసా? జనాల మోసం చేయడం తెలుసా? మీరు ఏ శాస్త్రం గురించి చెప్తారు చెప్పండి. ఇక నేను రెడీగా ఉన్నాను, నాకు తెలియదు ఏమి లేదు. తీసుకురమ్మంటారా, పైకి తీసుకురమ్మంటారా? మేము చదివిన వాళ్ళమే, మేము చదువులేని వాళ్ళం ఏం కాదు. చెప్పండి. ఓకే, అర్థమైందా ఇక్కడ మీకు? ఇప్పటికైనా అర్థమైందా కొంతమందికి? ఇది డబ్బుల కోసం మాత్రమే వృత్తి, రాళ్ళు రప్పలు కాదు. రాళ్ళు రప్పలు కాదు ఇక్కడ కలిసి వచ్చేది. నువ్వు నమ్ముకున్న అంటే ఇప్పుడు మీ హిందూ దేవుళ్ళు మోసగత్తులే మోసగాళ్ళని చెప్పరా? ఒకటి గుర్తుపెట్టుకో స్వామి, మీరు నమ్మిన దేవుళ్ళు మోసం చేస్తున్నారని నేను చెప్పడం అలా, మీ దేవుళ్ళు మోసం చేస్తారని చెప్పడం అలా, దేవుడి పేరుతో మీరు మోసం చేయొద్దని చెప్తున్నా. ఈ శాస్త్రాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీరు? సపరేట్గా ఏమైనా తీసుకొస్తున్నారు శాస్త్రాలు? డబ్బు కోసం చెప్పుకోండి అంతే, జనాల మోసం చేయొద్దు, కలిసి వచ్చింది అది ఇదని. మీకు రండి కూర్చుందాం, ఎంతసేపు కూర్చుంటారో ప్రభు అంటే ఏంటో నేను చూపిస్తా. శాస్త్రాలంట కూర్చుంటారంట. మా అమ్మ నీకు మరోసారి చెప్తున్నా, నువ్వు రెండు పడవల మీద కాళ్ళు వేయద్దు. చెయ్యి అయినా సరే ఫేస్ రీడింగ్ ఏమైనా అబద్ధాలు, ముఖం చూసి ఎవడేం చెప్పలేరు, అదన్నీ కూడా అబద్ధాలు. 100 మంది చెప్తారు 100 మాటలు, ఎందుకంటే ప్రతి జీవితంలో అది జరిగేవే, ఆ సంఘటనలే చెప్తారు. ఎంతమంది పిల్లలు పుడతారంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లేకపోతే 100 మందిని కూడా కనవచ్చు, మనకున్న పరిస్థితులు బట్టి ఉంటుంది. ఫేస్ రీడింగే కానీ, చేతి రేఖలు చూసే కానీ, ఇవన్నీ కూడా అబద్ధం. వాళ్ళ అనుభవాలు మాత్రం చెప్తారు అంతే, ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు. ఎందుకంటే నేను నీ మంచి కోరి చెప్తున్నా. ఎందుకంటారంటమ్మా, తెలిసిన నిజాన్ని చెప్పడం వాస్తవం. నేనేమి క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి పెరగలేదు, నా బాధ అది. నేను హిందూ మతంలోనే పుట్టి పెరిగాను, 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. ఏంటి అనేది, ఈ జ్యోతిష్యాలు, జాతకాలు, ఇవన్నీ భయంకరమైన అబద్ధాలు, మోసాలు, సోది చెప్పించుకోవడం ఇవన్నీ. ఇక్కడ క్రిస్టియన్స్ ఉంటున్నా ఇంటి దగ్గర. ఇప్పుడు ఈయన ముస్లిం, ఆయన చెప్పాడు, బాబు మీ యేసు ప్రభు నమ్ముకున్నాడు, మేము ఇల్లువేము బాబు అని. ఏమండి, మా ఇంట్లో ప్రార్థనలు కీర్తనలు ఏమి ఉండవండి, మీకు ఇబ్బంది పెట్టమని చెప్పాము. వాళ్ళు నమ్మకంగా ఇచ్చేప్పుడు నమ్మకం ఉండాలి. మరి ఇక్కడ హిందూకి సంబంధించిన జాతకాలు, హిందూ మతం తప్పు కాదు, జాతకాలు అనేవి చాలా దారుణం. వీళ్ళు తీసుకొస్తారు దయ్యాలను, పిశాచాలను తీసుకొస్తారు, సోది పేరుతో తీసుకొస్తారు. పాప మనవాళ్ళకి తెలియక మోసపోతున్నారు, ఆ రాళ్ళు రప్పలని చెప్పి అన్ని అమ్ముకుని వాటిని కొనుక్కుంటున్నారు. అది నా బాధ. అంతేగాని నాకెందుకు, వాళ్ళు ఏది చేస్తే ఎవరి మతం వాళ్ళదే, కానీ ప్రజలు మోసపోకూడదని చెప్పేది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఫ్రెండ్స్, నేడు క్రైస్తవులు అని పిలువబడుతున్న అనేక మంది ఇంకా మూఢనమ్మకాలతో నిండిపోయిన వారు చాలామంది ఉన్నారు మనలో. సో మీరందరూ వాస్తవాన్ని గ్రహించాలి. వాస్తు శాస్త్రము అనేవి, ఇంకా రంగురాళ్ళు, అదేవిధంగా సోది చెప్పించుకోవడాలు, ఇలాంటి పిచ్చి మూఢనమ్మకాల నుంచి బయటకు రండి. వాక్యాన్ని వివరంగా ఎప్పుడైతే మనం చదువుతామో వింటామో దాన్ని బట్టి మన యొక్క జీవిత విధానంలో మార్పులు రావాలి. మార్పు లేని జీవితం అనేది వ్యర్థం. కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా సరే అటువంటి మోసపూరితమైన మూఢనమ్మకాల్లో కనుక ఉంటే దయచేసి వారికి సత్యాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.